రమేష్ గారు, నిన్న ఇవాళ సిఐడి అధికారులు కస్టడీకి అడిగారు, ఆయన్ని విచారణ కొనసాగుతూ ఉంది చంద్రబాబు సిఐడి కస్టడీలో. ఈ కస్టడీలో ఏం తేల్చబోతున్నారు అనుకోవాలి? కస్టడీలోకి తీసుకుని ఆయన్ని అసలు కస్టడీకి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదండి. సిఐడి వాళ్ళు ఏం సాధిద్దాం, ఏం తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనుకుంటున్నారో నాకు తెలియదు. ఇదంతా కూడా ప్యూర్ డ్రామా, జస్ట్ హెరాస్మెంట్. ఎందుకంటే ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఇదండి. బేసిక్ క్వశ్చన్ ఏంటి, మీరేం చెప్తున్నారు 270 కోట్లు 340 కోట్లు? ఆ ఫిగర్ కూడా మీకు తెలియదు ఎంత ఫిగరో. ఏదో ఫిగర్ చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. సరే, 270 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళినాయి. మీరు ఏం కనుక్కోవాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేసి? ఏమంటే 270 కోట్లు తీసుకుని పై జేబులో పెట్టుకున్నారా, ప్యాంట్ జేబులో పెట్టుకున్నారా, ఎక్కడ పెట్టుకున్నారు అని అడుగుదామనే అడిగితే ఆయన వెంటనే అవునండి తీసుకున్నాను, పై జేబులో పెట్టుకున్నానని చెప్తారా? అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు 42,000 కోట్ల రూపాయలు వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకొని ఆయన కంపెనీల్లోకి తెచ్చుకున్నాడు డబ్బులు అని చెప్పి సిబిఐ వాళ్ళు కేసు పెట్టి ఆయన ఇంట్రాగేట్ చేస్తే ఆయన అవునండి నేను తెచ్చుకున్నానని చెప్పారా సిబిఐ వాళ్ళకి? అవునండి అడ్డగోలుగా మేము అన్నీ కూడా ఇచ్చేసి ల్యాండ్స్ అన్నీ ప్రజా వనరులను అన్నింటినీ కూడా ఇచ్చేసి నేను తీసుకున్నానని చెప్పాడు ఆయన, దానికి బదులుగా తీసుకున్నాను క్విట్ ప్రోకో తీసుకున్నానండి అని చెప్తే అప్పుడు ఓహో ఈయన ఒప్పుకున్నారని చెప్పి సిబిఐ వాళ్ళు కేసు పెట్టారా? కాదు కదా. మీరేం చెప్తున్నారు, ఇప్పటిదాకా మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయి మా దగ్గర బ్రహ్మాండంగా, అందుకని అరెస్ట్ చేసామని చెప్పారు కదా మీరు. చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్పండి సార్, మీరు తీసుకున్నట్టు డబ్బులు మాకు అని అడుగుతారా సిఐడి వాళ్ళు? వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఎంత పరమ చెత్తగా ఉన్నాయి చూడండి. అంటే ఏదో ఒకటి అడగాలి కదా అని చెప్పి అడగటం, ఒక ముఖ్యమంత్రి అడగొచ్చండి? మీరు వ్యవస్థని ఎంత సర్వనాశనం చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి. ఘంటా సుబ్బారావు గారు, కె లక్ష్మీనారాయణ వీళ్ళని నైపుణ్యాభివృద్ధి సంస్థలో కీలక బాధ్యతలు ఎందుకు నియమించారు? నువ్వెవడవే చెప్పడానికి. అజయ్ రెడ్డిని ఎందుకు నియమించాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా? జగన్మోహన్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా ఎందుకు నియమించాడు? ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని అసలు మొన్నటిదాకా ఆయనకి నేను నక్సలైట్ అని చెప్పుకొని తిరిగాడు, దేవుళ్ళ నమ్మకం లేదని. మరి ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఎందుకు నియమించావు? అది ఉద్దేశపూర్వకంగా నియమించావా నువ్వు అని రేపు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చా సిఐడి వాళ్ళు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారిని? అదేవిధంగా కొన్ని 100 మందికి పదవులు ఇచ్చావు కదా నువ్వు అడ్డగోలుగా. నువ్వు అడ్డగోలుగా పదవులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజల కోసం కాకుండా నువ్వు ఇచ్చే 4-5 లక్షల కక్కుర్తుపడి ఇవాళ నీ సొంత ఛానల్ సాక్షిలో కూర్చొని, నీ సొంత ఛానల్స్లో కూర్చొని నీకు అనుకూలంగా నీకు ఒత్తాసగా మాట్లాడుతున్నారు కదా ప్రజల సంగతి వదిలేసి. ఎందుకు నియమించేవాళ్ళని? వీళ్ళందరికీ ఎందుకు ఇచ్చావు క్యాబినెట్ ర్యాంకు నువ్వు? ఎందుకు 4-5 లక్షల ప్రజల డబ్బును ఇస్తున్నావు? కొన్ని 100 మందికి, 1000 మందికి, నీ చుట్టాలకి, నీ బంధువులకి, నీ సామాజిక వర్గానికి, నీకు తెలిసిన వాళ్ళకి, నీకు ఒత్తాసు పలికే వాళ్ళకి ఎందుకు ఇచ్చావని అడగొచ్చా? అది పనికి మాలిన ప్రశ్న. ఘంటా సుబ్బారావు గారు అంతర్జాతీయ నిపుణుడు, వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారు ఆయనకి స్పెషల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. ఇదే ఘంటా సుబ్బారావు గారిని ఎందుకు పెట్టుకున్నాడు అని అడుగుతావు నువ్వు? మీరు ఈ ప్రశ్న అడిగే ముందు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డిని పిలిచి సిఐడి వాళ్ళు మీ నాన్నగారు అసలు ఎందుకు పెట్టుకున్నారు ఘంటా సుబ్బారావు గారిని స్పెషల్ సెక్రటరీగా తీసుకొచ్చి, బయట ఆయన తీసుకొచ్చి ఎందుకు ఆయన ఇంకొక వేరే 2 పదవులు ఇచ్చారు, ఆయనకి 3 పదవులు ఎందుకు ఇచ్చారు అని అడుగుతారా? అది అడిగిన ప్రశ్న. కె లక్ష్మీనారాయణ గారు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నాడు ఆయన అంతకుముందు ఐఏఎస్గా ఉన్నప్పుడు, అది అనుభవం, అది ఆయన చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి? 2వ ప్రశ్న, నైపుణ్యాభివృద్ధి సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారు? ఎవడన్నా అడుగుతాడండి మీరు? స్కిల్ డెవలప్మెంట్ సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారట? ఎందుకు నువ్వు అందరి బ్యాంకుల్లో డబ్బులు వేస్తున్నావు డీబీటీ పేరుతోటి అని జగన్మోహన్ రెడ్డిని ఎవడన్నా అడుగుతాడండి? సిఐడి వాడు పిలిచి అడుగుతాడా అట్లా? కరెక్ట్ అయినదే అట్లా అడగటం ఆయన విధానం, ఆ విధానం ప్రకారం చేస్తాడు. నువ్వే అడగడానికి అసలు స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు చేసావు? ఎందుకు నువ్వు ఈయన కంపెనీలు తీసుకొచ్చి పెట్టావు? ఎందుకు అందరికీ ఉపాధి కల్పించావు? ఎంత బరితెగింపు అంటానికి ఇది ఎగ్జాంపుల్ ఆయన అడిగిన ప్రశ్నలో. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆడిటర్గా వెంకటేశ్వరులు నియమించాలని మీరే ఆదేశించారట కదా. చెన్నైలో ఉండేవాడిని తీసుకొచ్చి మీరు ఇక్కడ పదవి ఇస్తే కోర్టు కొట్టేసింది కదా, మీరే చెప్పారట కదా ఎందుకు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డిని అడగొచ్చా? అప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారిని తీసేసి ఒక ముసలాయిని తీసుకొచ్చి పెట్టారండి ఈయన చుట్టూ తిప్పుకోవడానికి. ఆ తర్వాత కోర్టు కొట్టేసింది ఆయనకి అర్హత లేదు మీరు పెట్టొద్దు ఆయనకి వయసు మీరిపోయిందని. జగన్మోహన్ రెడ్డి గారు కదా స్వయంగా పెట్టేది, ఇంకెవరికి అధికారం కూడా లేదు పెట్టడానికి. ఈ వెంకటేశ్వర్లు అనే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టేది, ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడుతుంది, వాళ్ళది అధికారం. ఆ ప్రశ్న అడగొచ్చా? ఇది ఆడిటర్ని ఎందుకు పెట్టారు, ఆడిటర్ని గుమ్మస్తాని ఎందుకు పెట్టామని సీఎం గారిని అడుగుతారా మీరు? సీఎంగా పనిచేసిన వ్యక్తిని
కొన్ని నిర్ణయాలు పేరుకే మంత్రివర్గ నిర్ణయాలు తప్ప అవన్నీ మీ సొంత నిర్ణయాలలాగానే కనిపిస్తున్నాయి. చూడండి, మంత్రివర్గ నిర్ణయాలట సమిష్టి నిర్ణయాలుగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు సొంత నిర్ణయాలుగా కనిపించినాయట వీళ్ళకి, సిఐడి వాళ్ళకి. ఏమండి, ఏ కోర్టు అయినా నిజంగా కనుక జెన్యున్గా కనుక కోర్టులు కనుక పనిచేస్తే ఈ దేశంలో ఇటువంటి ప్రశ్నలను అడిగినందుకు వీళ్ళని శిక్షించాలండి. అదే సమిష్టి నిర్ణయాలు ఇవాళ కూడా జరుగుతున్నాయి కదా, మంత్రివర్గ నిర్ణయాలు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు కాకుండా అక్కడ ఎల్లయ్య పొలయ్య నిర్ణయాలు జరుగుతున్నాయండి. ఆ మంత్రులు ఎవరో పేర్లు కూడా ఎవరికి తెలియదు కదా, డిప్యూటీ ముఖ్యమంత్రులు ఇట్లా వాళ్ళ ప్రకారం జరుగుతుందా? కానీ ఆయన పేపరు ఇది సమిష్టి నిర్ణయం అని చెప్పి అందరూ సంతకాలు పెడతారు. ఏ సంతకం పెడతారో అదే వాల్యూ. అందుకని మాట కాదు కదా వాల్యూ. అవును, మాటకేం వాల్యూ లేదు. ఏ మంత్రి అయినా వచ్చి చెప్పాడా మీకు ఇది సమిష్టి నిర్ణయం కాదని? ఏ మంత్రి అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వచ్చి బయటకు వచ్చి ఇది మా నిర్ణయం కాదండి, చంద్రబాబు నాయుడు గారు సొంతంగా తీసుకున్నారండి అని చెప్పారా? చెప్పినా కూడా చెల్లదని చెప్పి కోర్టులు చెప్పినాయి ఎప్పుడు తెలుసా మీకు? ఆరు సంతకం పెట్టి బయటకు వచ్చి తర్వాత చెప్పడానికి వీల్లేదు. ఓకే, కోర్టులు కూడా చెప్పినాయి ఎప్పుడు, అయినా ఎవరు చెప్పరా, అది పక్కన పెట్టండి. ఏ మంత్రి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తి ఇది సమిష్టి నిర్ణయం కాదండి, చంద్రబాబు నాయుడు గారు తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడండి అని చెప్పాడు అని అడుగుతున్నాను నేను. ఇటువంటి ప్రశ్నలు వేయొచ్చు అసలు సిఐడి వాళ్ళు? ఎంత అర్థం అర్థం లేని ప్రశ్నలండి ఇవి. తర్వాత అసలు విషయం, మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెట్టి జైల్లో పెట్టారు కదా, ఇవాళ సిఐడి వాళ్ళు ఇంటరాగేషన్ పేరుతో కస్టడీలోకి తీసుకున్నారు కదా, అసలు వాళ్ళు చేసిన పని ఏంటి? డబ్బులు పోయినాయండి రాష్ట్రానికి అని కదా మీరు ఆరోపణ. అవును, అసలు పోలేదండి, నా అభిప్రాయం పోయింది అని మీ ఆరోపణ కదా. ఈ డబ్బులు పోయినాయి, ఈ డబ్బులు తీసుకురావాలి ఫస్ట్. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ అయి ఉండాలి సిఐడికి. 270 కోట్ల రూపాయలు ప్రజాధనం పోతే అది ఎక్కడుంది, పట్టుకోవాలి కదా. సో పట్టుకోవడం అసలు ఫైనాన్షియల్ వ్యవహారంలో డెడ్ ఈజీ, ఎందుకంటే అన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, గవర్నమెంట్, గవర్నమెంట్లో పైసా బయటకు వెళ్ళినా కూడా అది లెక్క ఉంటుంది అక్కడ. కరెక్ట్. సో 270 కోట్ల రూపాయలు డిజైన్ టెక్ వాళ్ళకి బస్తాల్లో పుట్టి ఇవ్వలేదు కదా, మీరు అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళకి డబ్బు, అంతే కదా. అక్కడి నుంచి డిజైన్ టెక్ వాడు ఎవరికి ఇచ్చినా సరే, మీరు షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, ఎన్ని పేర్లైనా పెట్టండి, ఎవరికి ఇచ్చినా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇవ్వాల్సిందే. ఇవాళ మీరు 1 కోటి రూపాయలు కూడా మీరు డ్రా చేయలేరు, క్యాష్ క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు ఇవాళ. సో ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉన్నా కూడా ముందస్తు క్యాష్ మీరు డ్రా చేయాలి కదా, డ్రా ఎక్కడ చేస్తే అక్కడ అది రికార్డ్ అవుతుంది కదా. కాబట్టి ఈ 270 కోట్ల రూపాయలు డిజైన్ టెక్ వాడు ఎవడికి ఇచ్చాడు, వాడు ఎవడికి ఇచ్చాడు, వాడు ఎవడికి ఇచ్చాడు అనేది ఎవడైనా క్యాష్ ఒకవేళ విత్డ్రా చేసినా కూడా, విచ్ ఈజ్ ఇంపాసిబుల్, 270 కోట్లు క్యాష్ విత్డ్రా చేయటం, ఒకవేళ చేసినా కూడా అదే బ్యాంకు వాడు ఎక్కడ చేస్తే అక్కడ ఆ బ్యాంకులో అకౌంట్స్ అన్నీ ఉంటాయి కదా. డిజైన్ టెక్ వాడు ఎవరికి ఇచ్చాడు కదా, అక్కడి నుంచి ఇంకెవరికి వెళ్ళింది కదా, అక్కడి నుంచి ఇంకోటికి వెళ్ళింది కదా అనుకుందాం. ఇవన్నీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్సే కదా. పోనీ మధ్యలో ఎవడైనా సరే ఒకవేళ విత్డ్రా చేసుకున్న క్యాష్ వాడు దొరుకుతాడు కదా, ఎవడు విత్డ్రా చేసుకున్నాడు డబ్బులు, ఎవడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాడు డబ్బు, అది అసలు ఆ జోలికే వెళ్ళలేదు. మీరు ఇంతకుముందు అడుగుతున్నారు కదా, పొనవలే చెప్తున్నాడు కదా, ఏంటి మాకు అసలు అవసరం లేదు, అది మాకు తీసుకెళ్ళి అవసరం లేదు, అక్రమం జరిగిందా లేదా, అన్యాయం జరిగిందా లేదా, అంతే. అందుకని డబ్బులు రికవర్ చేయటం మా పని కాదు, డబ్బులు రికవర్ చేయటం మీ పని కాదా, అదే అసలు పని. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి పని ఏంటి? ముందు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించడంతో పాటు ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి అంటే ఈ డబ్బు రికవర్ చేయాలి, ఎవరి దగ్గర దొరికితే అక్కడ రికవర్ చేయాలి. మీరు అసలు మీరు ఇంతవరకు అసలు ఆ పని చేశారా, ఇంతవరకు అసలు మనీ ట్రయల్ అంటారు దీన్నే, మనీ ట్రయల్ కనిపెట్టారా? అదేం పెద్ద కష్టం కాదే, 2 రోజులు పడుతుంది అంతే, అంతే కదండి మనీ. ఇవాళ మనకి డబ్బు ఎవరికైనా ఇస్తే మనం ఇచ్చామా లేదా అని చెప్పి మనకు అనుమానం వస్తే మనం అందరినీ చెక్ చేసుకుంటాం, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్లో మనం ఇచ్చామా లేదా, ఇస్తే ఏ డేట్ ఇచ్చామని. అది కష్టమేముంది, వారం రోజుల్లో చేయొచ్చు కదా మొత్తం ఇన్వెస్టిగేషను, అది మాత్రం చేయరా మీరు? లేక చేసినా కూడా మీకేమి దొరకలేదా, ఏమీ దొరక ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారా? చంద్రబాబు నాయుడుకి వచ్చినాయి డబ్బులు అని చెప్పి ఒకటే. ఆ కోర్టులు ఏమో ఈ విషయాల్లోకి వెళ్ళవు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు ట్రయల్ జరగట్లా కాబట్టి ఆ విషయం ఆ జోలికి మేము వెళ్ళామని చెప్తారు. ఇప్పుడు మొన్న కూడా అదే చెప్పారు హైకోర్టు జడ్జి గారు, నేను అసలు ఆ విషయంలోకి వెళ్ళాను, మంచి చెడులోకి నేను అసలు వెళ్ళాను, టెక్నికల్ విషయాల్లోకి వెళ్తాను అంతే అని చెప్పారు. సో ఇవాళ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఏదైనా ఉంటే ఇందులో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, చిత్తశుద్ధి కాదండి ఈ కేసు అట్లా నడవాలి,
రేపు ఎప్పుడైనా కొట్టేస్తారు దీన్ని, అది వేరే విషయం. అసలు మీరు డబ్బులు ఒకవేళ వస్తే వెనక ఎట్లా వచ్చింది అనేది మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేయాలి కదండి ఫస్ట్. కానీ ఎక్కడ మధ్యలో బ్లాక్ మనీ అయ్యే ఛాన్స్ లేదు కదా ప్రభుత్వం నుంచి. అసలు ఎవడో ఎక్కడ విత్డ్రా చేసినా విత్డ్రా చేయాలి కదా, క్యాష్ ఎక్కడ నుంచి ఎగురుకుంటే వెళ్తాయినా ఏ పాయింట్ లో అయినా సరే గవర్నమెంట్ వారు బ్లాక్ మనీ ఇచ్చారా? అదే కదా, గవర్నమెంట్ ఇవ్వదు కదా. ఎగ్జాక్ట్లీ కాదు, డిజైన్ టెక్ వాడు బ్లాక్ మనీ అంటే ఏంటండి? అసలు బ్లాక్ మనీ అనేది లేదు ఇప్పుడు. అవును కదా, ఎందుకంటే మీరు ఎప్పుడైతే బ్యాంకుకి డబ్బులు వేసారో ఆ డబ్బులు విత్డ్రా చేసిన మరుక్షణం తెలిసిపోతుంది, రికార్డ్ అవుతుంది విత్డ్రా చేశారని. సో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో స్కోప్ ఫర్ ఎనీ బ్లాక్ మనీ. ఇది కరెక్ట్గా బ్యాంకులోకి వెళ్ళింది కాబట్టి బ్యాంకులో మీకు ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగినాయని తెలుసు. పోనీ ఎవడైనా విత్డ్రా చేసినా కూడా, విచ్ ఈస్ ఇంపాసిబుల్ అగైన్, ఎవరైనా చెప్పమని నాకు 270 కోట్లు విత్డ్రా చేయొచ్చు బ్యాంకులో నుంచి అని చెప్పి, ఆ విషయం తెలియదా సిఐడి వాళ్ళకి? మీరు ఎందులో చెక్ చేసినా తెలుస్తుందిగా ఎంత విత్డ్రా చేయొచ్చు మీరు క్యాష్ అని. మీరు క్యాష్ ఎంత విత్డ్రా చేయొచ్చు అనేది మనకి ఉన్నాయి. మీ యూ కెనాట్ విత్డ్రా క్యాష్ బియాండ్ ఏ పాయింట్ కదా. 1 లాక్ అట్టండి క్యాష్ పర్ డే. పర్ డే, పర్ డే 1 లాక్ మాత్రమే చేయాలి. అది రికార్డెడ్, అది కూడా రికార్డెడ్గా ఉంటుంది. రికార్డెడే కదా ఏదైనా. ఒకవేళ వీడు విత్డ్రా చేసి ఉంటే 270 రోజులు విత్డ్రా చేసి ఉండాలి. 270 రోజులు చేసినా కూడా 2 కోట్ల 70 లక్షలే, దాదాపు సంవత్సరం పాటు అది. మరి ఎన్ని రోజులు నాకు తెలియదు 270 కోట్లు విత్డ్రా చేయాలంటే, నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ విత్డ్రా చేసినా ఎక్కడైనా సరే ఆ డబ్బు అది రికార్డ్ అయి ఉంటుంది. దాని జోలికి ఎందుకు వెళ్ళలేదు సిఐడి వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది ఏమి జరగలేదని, ఇదంతా పత్యబద్ధం అని, ఇదంతా కంకాక్టెడ్ అని అని మనం ఒక కంక్లూషన్కి రావాలి కదా. లేకపోతే ఫస్ట్ పని ఏం చేస్తారు? ఈ డబ్బు మనీ ట్రైల్ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కొని అప్పుడు చేస్తారు. అట్లా చేయకుండా వేగ్గా చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళిని, ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళిని, ఆయన అకౌంట్లోకి వెళ్ళిని అని వేగ్గా చెప్పరు. అకౌంట్లోకి వెళితే ఆ అకౌంట్ నెంబర్ తీయగానే తెలిసిపోతుంది. ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో డబ్బులు పండియో లేదో కనుక్కోవటం పెద్ద పని అండి? అదేమన్నా పెద్ద పనే లేదు. వాళ్ళందరిని ఎవరెవరినో హింసించారు, ఎక్కడెక్కడికో వెళ్ళి, పూణే నుంచి బాంబే ఢిల్లీ వెళ్ళి అందరిని హింసించారు కదా. మీరు కనుక్కోలేరా ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఏంటని? మనీ ట్రయల్ కనుక్కోకుండా వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ఏదైతే ఉందో, ఈ అరెస్ట్ చేయడం అయినా జైల్లో పెట్టడం అనేది, ఇది దుర్మార్గం. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఏ రకమైనటువంటి అవినీతి జరగలేదు. అవినీతి జరుగుంటే మనీ ట్రయల్ ద్వారా విదిన్ 1 వీక్ ఆర్ 10 డేస్ ఆర్ 1 మంత్ ఎట్ ద మోస్ట్ కనుక్కోవచ్చు. 20-21 కోట్లు వీళ్ళు కేసు పెట్టారు, ఇవాల్టి వరకు కూడా వీళ్ళు మనీ ట్రయల్ని ట్రేస్ చేయలేదు ఇంతవరకు. అంటే అర్థం ఏంటంటే ఇందులో ఎటువంటి బ్లాక్ మనీ లేక ఇందులో ఎటువంటి సైఫరింగ్ ఆఫ్ అనేది జరగలేదు. డబ్బు ఎవరికి వెళ్ళలేదు, అది సక్రమంగా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళింది. జరుగుతున్న గొడవ ఓన్లీ ఆ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ ఆ కంపెనీలు చెల్లించలేదు అనేటువంటి గొడవ తప్ప ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి మోసం జరగలేదు అనేది దీన్ని బట్టి స్పష్టం అండి. అయినా కూడా వీళ్ళు ఈ డ్రామా అంతా వేస్తున్నారు, ఈ కస్టడీ అంటున్నారు, ఇంట్రాగేషన్ అంటున్నారంటే ప్యూర్ పొలిటికల్ వెండెట్ట. ఉద్దేశపూర్వకంగా ఆయన ఇబ్బంది పెట్టాలి, ప్రజల్లో ఆ విధమైనటువంటి ఒక మచ్చ తీసుకురావాలి ఆయనకి అనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఇది క్రిమినల్ యాక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎప్పటికైనా సరే ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యులవుతారు. ఇప్పుడు కాబట్టి ఇంకా టైం పట్టచ్చు, నాకు తెలియదు ఎప్పుడు పట్టుందో, నెక్స్ట్ గవర్నమెంట్ ఆ నెక్స్ట్ గవర్నమెంట్. ఎప్పటికైనా సరే ఆల్ దీస్ పీపుల్ విల్ హ్యావ్ టు ఐ థింక్ పే ఫర్ ఆల్ ద సిన్స్ దట్ దే ఆర్ కమిటింగ్ రైట్ నౌ. రైట్ సార్, థ్యాంక్ యూ.